Hi students, welcome to Laexcellence initiative Laqshya, Eenadu group 1 group 2 current affairs analysis. ఈ ఆర్టికల్ APPSC TSPSC group 1 paper 1 లోని జనరల్ ఎస్ఏకి సంబంధించింది. విద్యా నాణ్యతను దేశంలో పెంపొందించుటకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై విమర్శనాత్మక విశ్లేషణను వివరించండి అనే క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకొని మనము ఆన్సర్ను ఈ ఎస్ఏ ద్వారా అనాలిసిస్ చేసుకోవచ్చు. మన దేశంలో ఉన్నత విద్యను మరింత నాణ్యతగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకునే వివిధ నిర్ణయాలపై అనేకమైన విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఇందులో ప్రధానమైనది ఇన్స్టిట్యూట్లకి ఎమినెన్స్ స్టేటస్ని ఇవ్వటం. ప్రభుత్వం ఇన్స్టిట్యూట్లకి ఎమినెన్స్ స్టేటస్ని కలిగించటానికి ఉండవలసిన అర్హతలు, అదేవిధంగా ఈ స్టేటస్ను కలిగిన విద్యా సంస్థల యొక్క బెనిఫిట్స్ ఏమిటి అనేది మనం చూస్తే, మొదటిది ఈ హోదా పొందిన విద్యా సంస్థలకు నిర్వహణపరంగా అదేవిధంగా వివిధ నిర్ణయాలు తీసుకోవడంలో మిగతా ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది ఈ సంస్థలు యూజీసీ పరిధిలోకి రావు. ఇక మూడవది విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల విషయంలోనూ అదేవిధంగా విదేశీ ఫ్యాకల్టీని విదేశీ విద్యార్థులను చేర్చుకోవడంలో మరియు వివిధ ఒప్పందాలను కుదుర్చుకోవడంలో కూడా స్వేచ్ఛ అనేది వీళ్ళకి ఉంటుంది. ఇక నాలుగవది ఈ హోదా పొందిన సంస్థలకు 5 సంవత్సరాల పాటు 1000 కోట్ల రూపాయలను ప్రపంచ స్థాయి విద్యా నాణ్యత ప్రమాణాలను పెంపొందించుకున్నట కొరకు ప్రభుత్వం తోడ్బాటును అందిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు నిధులను కేటాయించే వెసులుబాటు ఈ చట్టంలో లేదు. ప్రైవేటు సంస్థలు కేవలం రీసెర్చ్కి అవసరమైన నిధుల కోసం మాత్రమే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్ఫీల్డ్ విభాగం కింద ఏ విద్యా సంస్థ అయినా ఎమినెన్స్ స్టేటస్ కోసం నిర్దిష్ట పద్ధతిలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 3 సంవత్సరాల వ్యవధిలో ఆయా సంస్థలు ఎంత మేరకు నిబంధనలను పాటించి నడిచాయి అన్న దానిపై విశ్లేషణ అనంతరం ప్రభుత్వం ఈ ఎమినెన్స్ స్టేటస్ను ప్రకటిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాని సంస్థలు కూడా ఈ ఎమినెన్స్ స్టేటస్ని ప్రకటించింది. ఇందులో ప్రధానంగా జియో యూనివర్సిటీ ఒకటి. ఈ జియో యూనివర్సిటీని ప్రభుత్వం 2018 జూలైలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్టేటస్ను ప్రకటించింది. దీనితో పాటుగా ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ డిసెంబర్ 7వ తేదీన మరొక 19 సంస్థలకు ఈ ఎమినెన్స్ స్టేటస్ను ప్రకటించింది. ఈ జాబితాలో ఇంకా ప్రారంభానికి నోచుకొని 2 విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ పరిధిలో లేనప్పటికీ కూడా ఇంకా ప్రారంభం కానీ ప్రైవేట్ విద్యాసంస్థలకు ఎమినెన్స్ స్టేటస్ ప్రకటించడంపై ప్రస్తుతం తీవ్రమైన విమర్శనలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. విద్యాపరంగా చైనా యొక్క ప్రగతి భారత్ కన్నా ఎంతో మెరుగైనది. ప్రపంచవ్యాప్తంగా 250 అత్యుత్తమమైన విద్యాసంస్థల జాబితాలో భారత్ నుంచి ఒక్క విద్యాసంస్థ కూడా ఎంపిక కాలేదు. ఇందుకు భిన్నంగా చైనా నిర్మాణాత్మక చర్యలతో అగ్రస్థానంలో ఉంది. గరిష్టమైన నాణ్యతను కనబరిచే 200 అంతర్జాతీయ విద్యాసంస్థల జాబితాలో చైనాకు చెందిన 7 సంస్థలు స్థానాన్ని దక్కించుకున్నాయి. 9వ శతాబ్దం ప్రారంభ కాలంలోనే చైనా విద్యా వ్యవస్థ సంస్కరణలను పంచవర్ష ప్రణాళికల ద్వారా చేపట్టింది. తద్వారా స్థూల నమోదు నిష్పత్తిలో భారత్ను 200 సంవత్సరంలోనే చైనా అధిగమించింది. పిహెచ్డీల సంఖ్యలో కూడా చైనా అమెరికాను అధిగమించింది. పూర్తిగా ప్రభుత్వ సహాయంతో నడిచే చైనా విద్యాసంస్థలు ప్రస్తుతం స్వావలంబన పొంది విద్యార్థులు చెల్లించే ఫీజులు మరియు
కన్సల్టెన్సీ ప్రాజెక్టుల ద్వారా ఆదాయాలను పొంది మనుగడను సాగిస్తున్నాయి. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2017-18 ప్రకారం పరిశోధన వరకు వెళ్లకుండా మధ్యలోనే చదువును ముగిస్తున్న భారత విద్యార్థుల సంఖ్య 99% పై మాటే. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ పోర్టల్లో 882 విశ్వవిద్యాలయాలు, 38,061 కళాశాలలు, 9,090 వృత్తి విద్యా కళాశాలలు నమోదై ఉన్నాయి. దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 3.66 కోట్ల మంది ఉన్నత విద్యా వ్యవస్థలో నమోదు కాగా 2017-18 ఆ సంఖ్య 1.92 కోట్లుగా ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో 79.2% మంది నమోదు కాగా పిహెచ్డిలో నమోదు 0.5% మాత్రమే ఉంది. ఈ సర్వేల్లో పాల్గొన్న విద్యాసంస్థల్లో 3.6% పిహెచ్డి కార్యక్రమాలను నిర్వహిస్తుండగా 36.7% సంస్థలు పీజీ స్థాయి కార్యక్రమాలను నడుపుతున్నాయి. ప్రస్తుతం పరిమాణం ప్రాతిపదికన భారత్లో చెప్పుకోదగ్గ పరిశోధనా పత్రాలకు అవకాశం లేని వాతావరణంలో విద్యా వ్యవస్థ అనేది నెలకొంది. పరిశోధనపై భారత్ చేస్తున్న ఖర్చు నామమాత్రం మాత్రమే. దీని నుండి ఓవర్కమ్ అవడానికి భారత్ ప్రపంచ స్థాయిలో విద్యా సంస్థలను తీర్చిదిద్దాలి. తద్వారా ప్రస్తుతం నెలకొన్న బ్రెయిన్ డ్రెయిన్ స్థానంలో బ్రెయిన్ గెయిన్కి అవకాశం లభిస్తుంది. తద్వారా విదేశీ ఆర్జన కూడా పెరుగుతుంది. దీనితో పాటుగా ప్రభుత్వం ప్రాథమిక విద్యా సమయంలోనే విద్యా నాణ్యతను పెంచడంపై దృష్టి సారించాల్సి ఉంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్ రోడ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ 25 డిసెంబర్ రోజున ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై అస్సాంలోని బోగిబిల్లో దీనిని నిర్మించడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లోని భారత్ చైనా సరిహద్దుల వెంబడి సైనిక బలగాల కదలికల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా కూడా దీనిని నిర్మించడం జరిగింది. అస్సోం అకార్డ్లో భాగంగా దీనిని 1997-98 అనుమతులను జారీ చేసి 1997 నాటి ప్రధాని దేవేగౌడ కాలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. 2002 దీని నిర్మాణ పనులు ప్రారంభించగా 2007 దీనికి జాతీయ హోదాను ప్రకటించడం జరిగింది. రైలు వంతెనపై 2 లైన్ల బ్రాడ్గేజ్ నిర్మాణం ఉండగా 3 వరుసలలో రోడ్డు నిర్మాణం అనేది ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల దిబ్రూగఢ్ ఈటానగర్ మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గనుండగా రైలు మార్గం 705 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఐరోపా ప్రమాణాలని పాటించి వెల్డింగ్ పద్ధతిలో దేశంలో నిర్మించిన మొట్టమొదటి వంతెనగా దీన్ని పేర్కొంటున్నారు. భూకంపాలను తట్టుకునే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది 120 సంవత్సరాల పాటు సేవలను అందిస్తుంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్యాపీలోన్ అనే వ్యవస్థను మొదలుపెట్టింది. ఈ ప్యాపీలోన్ ద్వారా ఫేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. పోలీస్ శాఖ క్షణాల్లో వేలిముద్రలను విశ్లేషించగల ప్యాపీలోన్ పరిజ్ఞానాన్ని ఇప్పటికే వినియోగిస్తుంది. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీకి సంబంధించింది. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలను చేపట్టాయి. ఈ సంస్కరణల నిమిత్తం మొదటగా SBI మరియు దాని అనుబంధ బ్యాంకులను విలీనం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల వాటాలో 10% వాటా ప్రైవేట్ బ్యాంకుల పరం అయింది. ఇది రాబోయే
3 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగితే మరొక 10% వాటా ప్రైవేట్ బ్యాంకులకు కోల్పోవాల్సి వస్తుందని, దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ విలీన బాటను చేపట్టింది. బ్యాంకుల విలీన ప్రక్రియ వల్ల బెనిఫిట్స్ ఏమిటంటే, వినియోగ సామర్థ్యం అనేది పెరగడం, అదేవిధంగా నిర్వహణ ఖర్చు అనేది తగ్గడం వంటివి ప్రధానమైనవి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేయనున్నారు. ఇది సక్సెస్ఫుల్ అయితే 3వ దశలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా వాటి సంఖ్యను 56 నుంచి 38కి తగ్గించాలని భావిస్తోంది. ఎకానమీ పరంగా 2018లో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. చాక్లెట్ రంగులో కొత్తగా 10 రూపాయల నోట్లను, ఊదా రంగులో 100 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. 10 రూపాయల నోట్ల వెనుక కోనార్క్ సూర్యదేవాలయం యొక్క గుర్తును, అదేవిధంగా 100 రూపాయల నోట్ల వెనుక రాణిక వ్యవ చిత్రాలను ముద్రించింది. దేశం యొక్క సాంస్కృతిక సంపదకు చిహ్నంగా ఈ నోట్లపై వీటిని ముద్రించడం జరిగింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మొట్టమొదటిసారిగా అమెజాన్ వ్యవస్థాపకుడైన మరియు ప్రస్తుతం సీఈఓగా వ్యవహరిస్తున్న జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో నిలిచారు. ఇతని సంపద 112 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్ 2018 జాబితా ప్రకటించింది. 2వ స్థానంలో బిల్గేట్స్ ఉన్నారు. ఆర్బీఐ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేమెంట్స్ బ్యాంకులు ఆచరణలోకి వచ్చాయి. మొదటగా ఫీనో పేమెంట్ బ్యాంక్ ఏర్పడగా, తర్వాత పేటిఎం, ఇండియా పోస్ట్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మొదలైనవి ఆచరణలోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో సగటు నిల్వలు లేకపోతే విధించే ఛార్జీలను, అంటే ఫైన్ను 70% వరకు తగ్గిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఛార్జీలు 1వ తేదీ నుంచి ఆచరణలోకి వచ్చాయి. ఎస్బీఐలో మొత్తం 41 కోట్ల సేవింగ్స్ ఖాతాలు ఉండగా, ఈ నిర్ణయం వల్ల 25 కోట్ల ఖాతాదారులకు ఈ బెనిఫిట్స్ అనేవి లభించాయి. స్టాక్ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంచుకొని విక్రయించినప్పుడు, 1 లక్ష రూపాయల కంటే అధిక లాభం కలిగినప్పుడు వారు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కింద 10% పన్నును కట్టవలసి ఉంటుంది. ఈ ఆర్టికల్ పేపర్ 5 బయోడైవర్సిటీకి సంబంధించింది. తెలంగాణ రాష్ట్రంలోని జన్నారంలోని కవ్వాల్ కోర్ ఏరియా, ఇది ఒక అభయారణ్యం. ఇటీవల జరిగిన జంతుగణన గణాంకాల ప్రకారం ఈ ప్రాంతంలో జింకలు, కొండగొర్రెలు వంటి శాకాహార జంతువులు, చిరుతపులి, ఎలుగుబంటి వంటి మాంసాహార జంతువుల సంఖ్య గత 4 సంవత్సర కాలం కంటే 40% పెరిగిందని తెలంగాణ అటవీ శాఖ పేర్కొంది. ఈ కవ్వాల్ ప్రాంతాన్ని పెద్ద పులుల ఆవాస కేంద్రంగా మార్చుటకు తెలంగాణ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది. పెద్ద పులులు ప్రధానంగా ఒక ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకోవాలంటే అక్కడ తగినన్ని శాకాహార జంతువులు ఉండాలి. ఈ శాకాహార జంతువుల సంఖ్యను పెంచడం కోసం అక్కడ వాటికి అవసరమైన గడ్డి మరియు నీటి సదుపాయాన్ని కల్పించవలసి ఉంటుంది. ఇందుకు గాను దేశంలో అభయారణ్యాల్లో గడ్డి క్షేత్రాల అభివృద్ధికి సలహాదారుగా ఉన్న మహారాష్ట్రకు చెందిన మురత్కర్ యొక్క సలహాలను కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క గ్రామం పక్కనే 50 నుంచి 100 హెక్టార్ల చొప్పున మొత్తంగా 5535 హెక్టార్ల భూమిని పశువుల మేతకు కేటాయించారు. ఈ పరిధిని దాటి అటవీ లోపలికి పశువుల్ని తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. దివంగత మాజీ ప్రధాని
వాజ్పేయి యొక్క స్మారకార్థం ఏర్పాటు చేసిన సదైవ్ అటల్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ భక్తి గీతాలను ఆలపించారు. 2014 నుంచి ప్రతి సంవత్సరం December 25th గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. థ్యాంక్ యూ.